వంట చేయడానికి మట్టి పాత్రలను ఉపయోగించేవారు దీనిలో వండిన ఆహారం పోషక విలువలను కోల్పోకుండా ఉండేది తద్వారా మన పూర్వీకులు ఆరోగ్యంగా ఎంతో కాలం జీవించేవారు తర్వాతి కాలంలో వంట చేయడానికి కాస్ట్ ఐరన్ సీవండి వంటి పాత్రలు వాడుకలోకి వచ్చాయి వండిన ఆహారాన్ని ఇత్తడి పాత్రల్లో నిల్వ చేసేవారు కాస్ట్ ఐరన్లో వంట చేయడం వల్ల మన శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభించేది ఇత్తడి పాత్రల్లో వేడివేడి ఆహార పదార్థాలను ఉంచడం వల్ల శరీరానికి అవసరమయ్యే జింక్ లభించేది అలాగే మన పూర్వీకులు రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగేవారు ఇలా చేయడం వల్ల మన శరీరానికి కావలసిన ఖనిజ లవణాలు లభించేవి ప్రస్తుత కాలంలో మన సౌలభ్యం కోసం నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేసుకుంటున్నాం దీనివల్ల ఆ పాత్రల్లో వాడే రసాయనాల కారణంగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నాం ఆహారపు అలవాట్ల విషయానికొస్తే మన పూర్వీకులు వారి తోటలో పెరట్లో అలాగే సంతలో దొరికే పళ్ళు కూరగాయలు ఆకుకూరలను తినేవారు ఇవి తాజాగా ఉండేవి తద్వారా వారికి కావలసిన పోషకాలన్నీ లభించేవి ప్రస్తుత కాలంలో ప్రజలంతా సూపర్ మార్కెట్లు మాల్స్లో దొరికే కూరగాయలు పండ్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు అంతేకాదు సంత మార్కెట్లో దొరికే కూరగాయల కంటే కూడా ఇవే నాణ్యమైనవిగా భావిస్తున్నారు సూపర్ మార్కెట్లలో పండ్లు కూరగాయలను రసాయనాల ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేస్తారు వీటిని కొని తినడం వల్ల పోషకాలు లభించకపోగా ఉన్న సారాన్ని కూడా కోల్పోతున్నాం మన పూర్వీకులు పళ్ళు శుభ్రం చేసుకోవడానికి వేప పుల్లలు ఉప్పు బూడిద వంటివి వాడేవారు వీటి వల్ల వారి పళ్ళు సహజంగా శుభ్రపడమే కాకుండా ఎక్కువ కాలం దృఢంగా ఉండేవి ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్లాస్టిక్ బ్రష్లు రసాయనాలతో కూడిన పేస్ట్లు వాడటం వల్ల మన పళ్ళు సరిగ్గా శుభ్రపడకపోగా త్వరగా అనేక సమస్యలకు గురవుతున్నాయి దీని కారణంగా పంటి వైద్య నిపుణుల ఆవశ్యకత నేటి సమాజంలో బాగా పెరిగిపోయింది పూర్వం స్నానం చేయడానికి సున్నిపిండి పసుపు వివిధ రకాల నూనెలను వాడేవారు దీని కారణంగా ఎటువంటి చర్మ సంబంధ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా జీవించేవారు ప్రస్తుతం మనం అనేక రసాయనాలతో కూడిన సబ్బులు సౌందర్యలేపనాలు వాడటం వల్ల అనేక చర్మ సంబంధ వ్యాధులకు గురవుతున్నాము పూర్వకాలంలో ఇండియన్ స్టైల్ టాయిలెట్స్ను వాడటం వల్ల స్త్రీలలో ఋతు సంబంధ వ్యాధులు రాకుండా ఉండేవి అలాగే అందరికీ సాధారణ ప్రసవాలే జరిగేవి ఆధునిక సమాజంలో వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్స్ వాడటం వల్ల కీళ్లవాతం మోకాళ్ళ నొప్పులు జీర్ణ సంబంధ వ్యాధులు మొదలైన వాటి బారిన పడుతున్నాం పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద ఆవు పేడతో చేసిన పిడకలతో ఆహారాన్ని వండేవారు వీటి నుంచి వచ్చే పొగ కారణంగా ఆహార పదార్థాలకు కావలసిన పోషక విలువలు అందేవి ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్ల మీద ఎక్కువసేపు నిలబడి వంట చేయడం వల్ల కాళ్ళు కేళ్లకు సంబంధించిన వ్యాధులకు గురవుతున్నాం రిఫ్రిజిరేటర్ల వాడకం పెరగడం వల్ల అనేక జీర్ణ సంబంధ వ్యాధులు తలెత్తుతున్నాయి అలాగే ఏసీలు వంటి వాటిని వాడటం వల్ల వాటి నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్ల కారణంగా వాయు కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి దీనివల్ల అకాల వర్షాలు కరువు కాటకాలు వరద భీవత్సాలు వంటి ప్రకృతి వైపరీత్యాలతో సతమతమవుతున్నాము పూర్వం మన పెద్దలు తినడానికి ఉండటానికి సరిపడా డబ్బును సంపాదించుకునేవారు ప్రకృతిని దైవంగా భావించి పూజించేవారు వారి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకునేవారు తద్వారా వారు సుఖ సంతోషాలతో జీవనం సాగించేవారు ప్రస్తుత కాలంలో ప్రజలంతా పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుని తనకు మించిన ఖర్చులతో తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకుంటున్నారు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఎదుటివారిని చూసి తాము కూడా అలాగే జీవించాలనే వ్యామోహంతో క్రెడిట్ కార్డుల ద్వారా అవసరానికి ఆదాయానికి మించి అప్పులు చేస్తూ చివరికి అవి తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి దిగజారిపోతున్నారు అన్ని పురాతన అలవాట్లు మంచివే ప్రస్తుత అలవాట్లు మంచివి కాదని లేదు మనం చేయాల్సింది మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన భావితరాలకు మంచిని పంచడం కాబట్టి మన పెద్దవాళ్ల అలవాట్లను మనం కూడా వీలైనన్ని పాటించేందుకు ప్రయత్నించాలి అంటే వంట పాత్రలుగా నాన్ స్టిక్ని వాడకుండా సీవండి ఇనువు మట్టి పాత్రలు వాడాలి ప్లాస్టిక్ బాటిళ్ళు టిన్లో కాకుండా మంచినీటిని బిందెలో నిల్వ చేసుకోవాలి ప్లాస్టిక్ బ్రష్లు టూత్పేస్ట్ల వాడకాన్ని వీలైనంత తగ్గించుకోవాలి వెస్ట్రన్ టాయిలెట్స్కి బదులు ఇండియన్ టాయిలెట్స్ని వాడాలి రసాయనాలతో కూడిన సబ్బులు లేపనాలకు బదులు సున్నిపిండిని వాడాలి ప్రతిదానికి ఆధునిక పరికరాలపై ఆధారపడకుండా వీలైనన్ని పనులు స్వయంగా చేసుకోవాలి మన పరిసరాలలో ఎల్లప్పుడూ స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి క్రెడిట్ కార్డుల వినియోగాన్ని తగ్గించి మా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా మెరుగుపడాలి